ఎన్ఎంసీబిల్లుకు వ్యతిరేకంగా వైద్యులు పోరాటాన్ని తీవ్రతరం చేశారు. హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ దగ్గర ఆందోళనకు దిగారు. ధర్నాచౌక్లో ఆందోళన చేస్తున్న జూడాలకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మద్దతు ప్రకటించారు. ఇక ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యూ రాజు. థ్యాంక్ యూ నల్ని. ప్రస్తుతం ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి ధర్నా చౌక్లో ఉన్నాం. దాదాపు 10 రోజులుగా జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కేంద్రం తీసుకొచ్చినటువంటి ఎన్ఎంసీ బిల్కు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు ఇప్పటి వరకు గాంధీ, ఉస్మానియాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఏదైతే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు గాను ఇందిరా పార్కులో వైద్య గర్జన పేరుతో ఒక ప్రత్యేకంగా ధర్నా చేస్తున్నారు. దీనికి గాంధీ, ఉస్మానియాతో పాటు వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ మెడికల్ కాలేజీ నుంచి కూడా జూడాలు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఒకటే, ఏదైతే ఉన్నటువంటి క్లాజుల్లో 35 కావచ్చు 55 కావచ్చు ఈ క్లాజులను ఖచ్చితంగా మార్చాలని చెప్పి ప్రస్తుతం ఇక్కడ చేస్తున్నటువంటి ఆందోళన కనిపిస్తుంది. వాస్తవానికి ఉస్మానియా మెడికల్ కాలేజీలో సైతం ఇప్పటికే 6 రోజులుగా ఆమరణ దీక్ష కూడా జూనియర్ డాక్టర్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లను అడిగి తెలుసుకుందాం. ఇప్పటికి వీళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనతో అటు రెగ్యులర్గా మామూలుగా వీళ్ళు డ్యూటీలకు హాజరవుతూనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో రోగులకు వైద్యం అందడం కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. దీంతో వాళ్ళు సైతం రోగులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కావచ్చు, వాళ్ళు మేము ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసామని చెప్తున్నప్పటికీ రోగులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వీళ్ళ ఆందోళన ఉధృతమైతే రోగులకు మరింత ఇబ్బందులు తప్పేలేదు. దీంతో దీనికి ఒక పరిష్కార మార్గం అనేది ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి మీరు రెగ్యులర్గా ఆందోళన చేసుకుంటూ వెళ్తే ఇప్పటికీ 10 రోజులుగా చేస్తున్నారు, ఇలా అయితే ఎలా ఈ ఆందోళన ఎలా పులిస్టాప్ పెట్టాలనుకుంటున్నారు మీరు? సో మెయిన్గా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగిందో దాన్ని వ్యతిరేకిస్తూ మీకు అందరూ కూడా తెలుసు, గత 15 డేస్గా ఒక ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సో దాంట్లో మెయిన్గా మేము బిల్లును వ్యతిరేకిస్తాం. కేవలం ఆ క్లాజులు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రజా వ్యతిరేకమైన క్లాజులు ఏవైతే, ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీసిన క్లాజ్ నెంబర్ 32 కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ అనేటువంటి క్లాజ్ పెట్టడం జరిగింది. సో కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్ అంటే ఎవరు, దానికి క్వాలిఫికేషన్ ఏంది అనేది చెప్పకుండా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి క్వాకరీ సిస్టమ్ను గ్రామాల్లో ఎంకరేజ్ చేస్తూ మొత్తం గ్రామీణ ప్రజారోగ్య వ్యవస్థ మొత్తం చిన్నభిన్నం చేసే విధంగా ఈ క్లాజ్ నెంబర్ 32 ఉంది. ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఆల్రెడీ ఆర్బీ పిఎంపీలు ఎలాంటి లైసెన్స్ లేకుండా ఇష్టమైన యాంటీబయాటిక్స్ సర్జరీలు చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చి మొత్తం ప్రజారోగ్యం దెబ్బతీసే విధంగా ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ అనేటువంటి దాన్ని ఆర్ఎంపీ పిఎంపీలకు 6 మంత్స్ కోర్సు ఇచ్చి లైసెన్స్ ఏట్ చేసి వారి ద్వారా గ్రామాల్లో పంపేసిన విధానం ఏదైతే ఉందో వాళ్ళని వెంటనే వెనక్కి తీసుకొని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగానే గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య వ్యవస్థను పెంపొందించుకుంటాలని అనుకుంటే కనుక ఎగ్జిస్టింగ్ పిఎస్సీలు సిఎస్సీల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు 130 కోట్ల ప్రజానికానికి 42,000 పిఎస్సీలు మనకు కావాలి, కానీ ఎగ్జిస్టింగ్ 26,000 మాత్రమే ఉన్నాయి, కేవలం 60% ఉన్నాయి. ఉన్నటువంటి పిఎస్సీలలో ఒకే ఒక కాంట్రాక్టర్ ద్వారా వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. రెగ్యులేషన్ నామ్స్ ప్రకారంగా ప్రతి పిఎస్సీకి 4 డాక్టర్లు కావాలి. సో కాబట్టి ఏంటంటే ఎగ్జిస్టింగ్ దాదాపు 530 వేకెన్సీలకు 10,000 మంది పైగా డాక్టర్లు అప్లై చేయడం జరిగింది. డెఫినెట్గా గ్రామాల్లో వైద్య కానీ కేంద్రం చెప్తుంది ఒకటే, ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక మేలైనటువంటి వైద్యం, సరైనటువంటి వైద్యం అందించడం కోసమే ఎన్ఎంసీ బిల్ తీసుకొచ్చామని చెప్తున్నారు. కానీ మీరు ఈ విధంగా ఆందోళన చేసుకుంటూ పోతే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది, రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కరెక్ట్ అని ఇప్పుడు దీంట్లో ఎన్ఎంసీ నువ్వు రిఫార్మ్ తీసుకురావాలనుకుంటే కనుక అందరికీ ప్రజా ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసే విధంగా వైద్య విద్యను ఇంప్రూవ్ చేసే విధంగా ఉండాలి. కానీ క్లాజ్ నెంబర్ 32 ఏ రకంగా ఉంది, మనకు క్యాకరీ సిస్టమ్ను ఎంకరేజ్ చేస్తూ ప్రజారోగ్యం దెబ్బతీసే విధంగా క్లాజ్ నెంబర్ 32 ఉంది. క్లాజ్ నెంబర్ 15(1) సంబంధించి ఎగ్జిట్ ఎగ్జామ్ సంబంధించి మనకు క్లారిఫికేషన్ లేదు. గతంలో 2015 ప్రారంభించిన నీట్ ఎగ్జామ్ మల్టిపుల్ ఛాయిస్ విధానం ద్వారా ట్రాన్స్పరెన్సీ విధానంలో మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు 50% సీట్లు, ఇతర రాష్ట్ర విద్యార్థులు 50% సీట్ల విధంగా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ చాలా ట్రాన్స్పరెన్సీగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎగ్జామ్ ఏదైతే ఫైనల్ ఇయర్ పార్ట్ ద్వారా ఎగ్జామ్ రాయాలి, తీరే ఎగ్జామ్ పెడతాము, తీరే ఎగ్జామ్ ద్వారా ర్యాంక్ సిస్టమ్ ఏ రకంగా ఇస్తారు, 1 ఇయర్ ఇంటర్న్షిప్ హౌసెన్షిప్ చాలా కంపల్సరీ, 1 ఇయర్ హౌసెన్షిప్ చేసిన తర్వాతనే పీసీ తీసుకోవాలి. కానీ ఫైనల్ ఇయర్ పార్ట్ ద్వారా ఎగ్జామ్ రాస్తే హౌసెన్షిప్ కంప్లీట్ కాదు. సో ఈ యొక్క ఎగ్జిట్ ఎగ్జామ్ దానిపైన కూడా క్లియర్ కట్ రెగ్యులేషన్స్ లేవు. సో ఎగ్జిట్ ఎగ్జామ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత క్లాజ్ నెంబర్ 50-51 సంబంధించి ఈ ఏమంటాం ఇంటర్ఫేస్ బిట్వీన్ ద మోడర్న్ మెడిసిన్ ఆయుర్వేద సిస్టమ్ మధ్య ఇంటర్ఫేస్ ఏర్పాటు చేస్తూ దాని ద్వారా వీళ్ళను పిఎస్సీలో వైద్య సేవలు అందిస్తాం, మనం రిక్రూట్ చేస్తాం అనేటువంటి ప్రతిపాదన క్లాజ్ నెంబర్ 50-51, క్లాజ్ నెంబర్ 15(1), క్లాజ్ నెంబర్ 32 రద్దు చేసుకోవాలి. తర్వాత వైద్య విద్యకు సంబంధించి ప్రైవేట్ మెడికల్ విషయంలో 10 ఐకి సంబంధించినటువంటి ఎగ్జిస్టింగ్ 15% ఎన్ఆర్ఐ కోటాకు దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల ఫీజులు ఉన్నాయి. ఈ 15% నుంచి 50% నుంచి కంప్లీట్గా గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు కావచ్చు, పేద విద్యార్థులకు కంప్లీట్గా వైద్య విద్య దూరం చేసే విధంగా ఈ క్లాజ్ నెంబర్ 10 ఐ ఉంది. సో కాబట్టి వెంటనే క్లాజ్లు ఏదైతే 15(1)కి సంబంధించి క్లాజ్ 10 ఐ, క్లాజ్ నెంబర్ 32, క్లాజ్ నెంబర్ 50-51 వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్, ఇది మరోపక్క మెడికల్ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఈరోజు ఐఎంఏ పిలుపు మేరకు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా డాక్టర్లంతా విధులు బహిష్కరించి ఆందోళన చేయాలి, ఎలా ఉంది ఓవరాల్గా పరిస్థితి?
ఓవరాల్ గా అంటే ఇప్పుడు అందరు డాక్టర్స్ అందరు కలిసి యూనిటీ మెయింటైన్ చేయాలనుకొని చూస్తున్నాం. ఎందుకంటే ఒక్క దగ్గర అయ్యింది కాదు కదా, ఇది ఆల్ ఓవర్ ఇండియా తెలియాలి, అందరికి ప్రజలకి కూడా తెలియాలి. మేము పోరాడేదే ప్రజల కోసం, ప్రజల హెల్త్ మంచిగా ఉండాలి అని పోరాడుతున్నాం. సో ఆల్ ఓవర్ ఇండియా ఇది చేస్తే ఒక గవర్నమెంట్కి ఒక తెలుస్తుంది, డాక్టర్స్ కూడా ఇలా చేస్తున్నారు ప్రజల హెల్త్ కోసము అని. ఎలా ఉంది మద్దతు అటు ప్రభుత్వ డాక్టర్ల నుంచి కావచ్చు, ప్రైవేట్ డాక్టర్ల నుంచి ఐఎంఈ సపోర్ట్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడైతే ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అందరికి, మేము ఇలా మహాగర్జన ఈరోజు చేస్తున్నాం కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇది వాళ్ళు చెప్తుంది ఒకటే, అటు యూనియన్ డాక్టర్లు చేసినటువంటి ఆందోళనకు ఖచ్చితంగా ఇతర వైద్యులు కూడా, అంటే వీళ్ళంతా కూడా ఇప్పటికీ సర్వీస్లో ఉన్న వాళ్ళు కాదు, చదువుకుంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళకు ఖచ్చితంగా అటు ప్రభుత్వ డాక్టర్లు దాంతోపాటు ప్రైవేటు డాక్టర్లు కూడా మద్దతు తెలిపితేనే ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా మీరు వ్యతిరేకిస్తున్నటువంటి ఈ కాజుల్లో ద్వారా ప్రజలకు కానీ లేదంటే వైద్య విద్యార్థులకు కానీ ఎటువంటి నష్టం కలిగే అవకాశం ఉంది? మాకు ప్రధానం ఇప్పుడు మొత్తం ఎన్ఎంసీ బిల్లో చూసుకుంటే కొన్ని క్లాసుల వల్ల మొత్తం ఏదైతే హెల్త్ ఎడ్యుకేషన్, మెడికల్ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా నష్టపోయే ప్రమాదంలో ఉన్నది. ఒకటి నెక్స్ట్ ఎగ్జామ్ గురించి ఉన్న క్లాసులో మరి ఆ ఎగ్జామ్ పూర్తిగా ఒకవేళ ఎలా నిర్వహిస్తారు ఆ ఎగ్జామ్ని, అది థియరీయా ప్రాక్టికలా, దాన్ని పీజీ ఎంట్రన్స్ ద్వారా పెట్టాలనుకుంటున్నారు, మరి దాని గురించి క్లియర్గా గైడ్లైన్స్ లేవు. ఇంకొకటి కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ గురించి మాట్లాడుతున్నారు. కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ అంటే ఆర్ఎంపీ క్వాక్స్ వాళ్ళని తీసుకుని వచ్చి కేవలం ఒక 6 నెలల్లో మాతో సమానంగా వాళ్ళని అంతే క్వాలిటీతో తీసుకొస్తున్నామని చెప్తున్నారు. కానీ ఒకవేళ బయట చూసుకుంటే ఈ మధ్య ఆర్ఎంపీ క్వాక్స్ వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు రూరల్ ఏరియాస్లో కానీ దాంట్లో కానీ ఆర్ఎంపీ వాళ్ళు ఎక్కువ ఉండడం సహజమే. కానీ ఇంకొక డాక్టర్స్ రూరల్ ఏరియాస్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే పిహెచ్సి పోస్టులలో కూడా ఒక 100 పోస్టులు ఉంటే దానికి సుమారుగా 2000 మంది 3000 మంది డాక్టర్లు అప్లై చేసుకున్న పొజిషన్ ఉన్నాయి. అలాంటప్పుడు ఎందుకు పిహెచ్సిలో డాక్టర్ని పెట్టాలనుకోవట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ అడగాలనుకుంటున్నాం. నల్ని, ప్రధానంగా ఇక్కడ చేస్తున్నటువంటి ఆందోళనకు ఇప్పటికే మొత్తం డాక్టర్ల సంబంధించినటువంటి ప్రభుత్వ డాక్టర్ల సంఘం కూడా ఒకవైపు వాళ్ళు మద్దతు ప్రకటించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఈరోజు ఓపీ నిలిపేస్తాము, ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా మేము ఓపీ నిలిపేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చినటువంటి నేపథ్యం. ఏదేమైనా సరే ఎన్ఎంసీ బిల్లులో వీళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్లను ఏ రకంగానైతే వాటిని మార్పులు చేయకపోతే తమ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి డాక్టర్లు చెప్తున్నప్పటికీ అటు రోగులు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రోగులను చూసేందుకు డాక్టర్లు ఎవరు కూడా లేరు. వాస్తవానికి హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ కావచ్చు, ఉస్మానియా ఆసుపత్రి ఇక్కడ మొత్తం కూడా ప్రధానంగా అంటే ఏదైతే జిల్లాలో జరిగేటటువంటి ఎమర్జెన్సీ కేసులు అన్నీ కూడా ఇక్కడికి వస్తుంటాయి. కానీ తీరా ఇక్కడికి వచ్చాక వాళ్ళని చూసేందుకు డాక్టర్లు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో చివరికి ప్రభుత్వ వైద్యం కోసం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కి కూడా వెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరికొందరు అయితే అక్కడే నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గంటల కొద్దీ అక్కడ ఉన్న చూసేందుకు డాక్టర్ లేక చివరికి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్ల ఆందోళన ఒకవైపు, రోగులకు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా వాళ్ళు చెప్తుంది ఒకటే, మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా జోక్యం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా మాకు అంటే మేము కేంద్రంతో మాట్లాడతాము, మీరు విధులకు హాజరు కాండి అని చెప్పి తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇక వీళ్ళ ఆందోళన కొనసాగకుండా కొంత వీళ్ళ ఆందోళనను తగ్గించే విధంగా కావచ్చు, ఎమర్జెన్సీ కేసులకు అటెండ్ అయ్యే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. మరి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వీళ్ళు చేసినటువంటి ఆందోళనలు ఏ విధంగా సఫలం అవుతారు ఏంది అనేది కూడా చూడాల్సి ఉంది. నలిని, ఓవర్ టు స్టూడియో. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.